వెల్కమ్ టు తెలుగు పే ఛానల్ ఈరోజు టాపిక్ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ఏపీవై ఈ స్కీమ్ కి ఎలా అప్లై చేసుకోవాలి ఏపీవై స్కీమ్ తో వచ్చే బెనిఫిట్స్ ని ఈ వీడియోలో చూద్దాం ఈ స్కీమ్ కి అప్లై చేయడం వల్ల మనకు మూడు బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు మినిమం గ్యారంటీ పెన్షన్ ను పొందొచ్చు సెకండ్ అదే పెన్షన్ అమౌంట్ ని వైఫ్ ఆర్ హస్బెండ్ ఇందులో ఎవరైనా చనిపోతే మిగిలిన వాళ్ళకి ఆటోమేటిక్ గా నెల నెల వచ్చే పెన్షన్ అనేది అందిస్తారు థర్డ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరు లేనప్పుడు నామినీగా గా ఎవరు పేరైతే ఇస్తారో వాళ్ళకి వన్ పాయింట్ సెవెంటీ లాక్స్ నుంచి ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు పెన్షన్ వెల్త్ కింద నామినీకి ఇవ్వడం జరిగింది అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ఈ స్కీమ్ లో వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఇలా ఐదు వేల వరకు మీరు ప్రతి నెలా మీకు నచ్చిన మొత్తాన్ని పొందొచ్చు అయితే మీరు చెల్లించే మొత్తం ఆధారంగా మీకు వచ్చే పెన్షన్ డబ్బులో ఆధారపడి ఉంటాయి ఈ పథకంలో చేరడానికి అర్హతలు పద్దెనిమిది నుండి నలభై ఏళ్ళ వయసు కలిగిన వారు ఇందులో చేరొచ్చు పొదుపు బ్యాంక్ ఖాతా అంటే సేవింగ్స్ అకౌంట్ మీకు ఏదో ఒక బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ అనేది ఉండాలి నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్ లో ఉండాలి నెక్స్ట్ దీంట్లో కనీసం ఇరవై సంవత్సరాల డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటది పద్దెనిమిది ఏళ్ల వయసులో ఈ స్కీమ్ లో చేరితే మీరు ప్రతి నెల వెయ్యి రూపాయలు పెన్షన్ ని పొందాలి అనుకుంటే నెలకు నలభై రెండు రూపాయలు చెల్లించాల్సి ఉంటది అదే మీరు ప్రతి నెల రెండు వేల రూపాయలు పెన్షన్ కావాలి అనుకుంటే ప్రతి నెల ఎనభై నాలుగు రూపాయలు చెల్లించాల్సి ఉంటది అదే మీరు మూడు వేల రూపాయలు పెన్షన్ కావాలి అనుకుంటే ప్రతి నెల నూట ఇరవై ఆరు రూపాయలు అనేది చెల్లించాల్సి ఉంటది ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ కావాలి అనుకుంటే నెలకు నూట అరవై ఎనిమిది రూపాయలు చెల్లించాల్సి ఉంటది అదే మీరు ప్రతి నెల ఐదు పెన్షన్ కావాలి అనుకుంటే నెలకు రెండు వందల పది రూపాయలు చెల్లించాల్సి ఉంటది ఈ మొత్తం పద్దెనిమిది ఏళ్ల వయసులో ఈ స్కీమ్ లో వయసులో ఈ స్కీమ్ లో ప్రతి నెల వెయ్యి రూపాయలు కావాలి అనుకుంటే నెలకు రెండు వందల తొంభై ఒకటి రూపాయలు చెల్లించాల్సి ఉంటది ప్రతి నెల రెండు వేల రూపాయలు కావాలి అనుకుంటే నెలకు ఐదు వందల ఎనభై రెండు రూపాయలు చెల్లించాల్సి ఉంటది మూడు వేలకైతే ఎనిమిది వందల మూడు రూపాయలు నాలుగు వేలైతే ఒక వెయ్యి నూట ఆరు నాలుగు రూపాయలు రూపాయలు అదే ప్రతి నెల ఐదు వేల పెన్షన్ కావాలి అనుకుంటే నెలకు ఒక వెయ్యి నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు చెల్లించాల్సి ఉంటది ఈ మొత్తం నలభై ఏళ్ల వయసులో ఈ స్కీమ్ లో చేరితే ప్రతి నెల ఇంత చెల్లించాల్సి ఉంటది అదే మీ ఏజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఈ చార్ట్ లో ఇచ్చిన డీటెయిల్స్ బట్టి మీకు నెల నెల వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఇలా ఐదు వేల వరకు పెన్షన్ అమౌంట్ కావాలి అనుకుంటే ఎంత పే చేయాలో ఇందులో చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎన్పిఎస్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ వస్తుంది నేషనల్ పెన్షన్ సిస్టమ్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అటల్ పెన్షన్ యోజన అటల్ పెన్షన్ యోజన మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఏపీవై రిజిస్ట్రేషన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆన్లైన్ ఏపీవై సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ అని న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి వస్తుంది దీంట్లో ఫస్ట్ మీరు మీ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ని ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ మెయిల్ ఐడి నెక్స్ట్ మీరు మీ ఆధార్ కార్డు తో రిజిస్టర్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ కార్డు లో ఉన్న లాస్ట్ డిజిట్స్ ని ఎంటర్ చేయండి అన్ని ఎంటర్ చేశాక ఇక్కడ మనల్ని అప్లోడ్ ఆధార్ ఆఫ్ లైన్ ఈ కేవైసీ ఎక్స్ఎంఎల్ ఫైల్ అని అడిగిద్ది ఇక్కడ క్లిక్ కియర్ బటన్ ఉంటది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆధార్ వెబ్సైట్ లో ఉన్న ఆధార్ పేపర్లెస్ ఆఫ్ లైన్ ఈ కేవైసీ ఈ లింక్ ఓపెన్ అయింది దీంట్లో ఫస్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయండి నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డ్ కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేయండి మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాక డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసే ముందు మన షేర్ కోడ్ ని ఏదో ఒక నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఫైల్ ని అప్లోడ్ చేయండి అప్లోడ్ చేశాక ఇక్కడ మనల్ని షేర్ కోడ్ ఆఫ్ యువర్ పేపర్లెస్ ఆఫ్ ఇందాక మనం ఇచ్చిన ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక క్యాప్చర్ కోడ్ ని ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్ గా మీ బ్యాంక్ వెళ్ళి అక్కడ ఆఫ్లైన్ లో ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు ఒకవేళ గడువు ప్రకారం చెల్లించకపోతే మీరు ఏ బ్రాంచ్ లో ఆటో డెబిట్ ఆప్షన్ ని ఎంచుకొని నెల నెల చెల్లిస్తారో ఆ మొత్తాన్ని గడువులోపు చెల్లించకపోతే జరిమానా విధిస్తారు మీరు నెల నెల చెల్లించే విలువపై జరిమానా ఆధారపడి ఉంటది ఒకవేళ ఆరు నెలల వరకు ఏపీవై స్కీమ్ లో డిపాజిట్ చెయ్యకపోతే అకౌంట్ హోల్డ్ లో పడిపోతుంది ఒక సంవత్సరం వరకు అటల్ పెన్షన్ యోజన స్కీమ్ చెల్లించకపోతే అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది రెండేళ్ల వరకు కూడా కస్టమర్లు పట్టించుకోకపోతే సంబంధిత అకౌంట్ ని మూసేస్తారు ఇలా మీరు అటల్ పెన్షన్ యోజనా స్కీమ్ ఏపీవై స్కీమ్ కి అప్లై చేసి స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ని పొందొచ్చు